హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఏపీ టెట్ నోటిఫికేషన్తో పాటు సిలబస్ అనేది రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మంది అయితే అడుగుతున్నారు సరే మాకు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో ఉంది కదా దాన్ని మొత్తం కూడా మాకు తెలుగులో కావాలని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క ఏపీ టెట్ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీకు కంప్లీట్గా తెలుగులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు ఈ విధంగా పేజ్ నెంబర్స్తో సహా మీకు అయితే ఇవ్వడం జరిగిందండి గమనించాలి సో మనకి ఏ క్లాస్లో ఏ పేజ్ నెంబర్స్లో మనకి ఈ టాపిక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఏంటని చెప్పేసి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకొని మీరు కూడా ఈ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పనిసరిగా కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఐసిటికి సంబంధించి కూడా మనకి కొత్తగా యాడ్ చేస్తారు వాటికి సంబంధించిన సిలబస్ కూడా మనం అయితే తెలుగులోకి అనువదించి మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సైకాలజీ ఉంటుంది కదా సో సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే మీకు బేసిక్గా చెప్తానండి అసలు మనం ఏ విధంగా మనం ఈ యొక్క సిలబస్ చూసుకోవాలి ఏంటని చెప్పి సో గైస్ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీకి సంబంధించి మనకి విధంగా టాపిక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట తర్వాత మనకి క్లాస్ అండ్ పేజ్ నెంబర్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ అయితే అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి డీఈడికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్స్ అయితే ఇచ్చారు అంతేకాకుండా మనకి సో ఇక్కడ మనకి పేపర్ వన్ ఎస్టీ కదా అని చెప్పేసి మనం బీఈడికి సంబంధించి బుక్స్ చదవకుండా ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి బీఈడి నుంచి కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించారా ఇక్కడ మనకి బీఈడికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకం నుంచి కూడా మనకి యొక్క కార్లో రోజు సిద్ధాంతం సంబంధించినటువంటి టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు కూడా చూడొచ్చు సో ఈ విధంగా మనకి బీఈడికి సంబంధించి డిఈడికి సంబంధించి సెపరేట్ సెపరేట్ గా మీకు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించుకోవాలి సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యూనిట్ వన్ కి సంబంధించి అలాగే మనకి యూనిట్ టూ సంబంధించి ఈ విధంగా మనకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది యూనిట్ టూ వచ్చేసరికి మనకి అభ్యాసాన్ని అవగాహన చేసుకోవడం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీరు గా చూసుకోవచ్చు ఇక్కడ మనకి కి సంబంధించి పేజ్ నెంబర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకోవాలి తర్వాత మనకి యూనిట్ త్రీ వచ్చేసరికి బోధనా శాస్త్ర అవగాహనకు సంబంధించి టాపిక్స్ అయితే ఇచ్చారు ఇందులో మనకి బిఈడి నుంచి కూడా మనకి క్లియర్ జరిగింది ఇక్కడ మీరు పక్కనే చూసుకోవచ్చు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ వస్తే కనుక ఇక్కడ మీరు పక్కన చూసుకోవచ్చు సెకండ్ ఇయర్ బిఈడి టెక్స్ట్ బుక్ అని చెప్పేసి ఇచ్చారు అంతేకాకుండా డిఈడికి సంబంధించి పేపర్ టూకి సంబంధించి ఇక్కడ మీరు గమనించాలి ఓకే మనకి ఈ విధంగా మనకి క్లియర్గా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకి ఈసారి మనకి అదనంగా ఐసిటికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా యాడ్ చేశారు సో వాటికి సంబంధించినటువంటి ఏ పేపర్లో ఉంటుంది ఏంటని చెప్పేసి మనకి ఈ విధంగా క్లియర్గా ఇచ్చారు అంటే మనకి కొత్తగా టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి కదా డిఏడికి సంబంధించి సో ఫస్ట్ ఫస్ట్ ఇయర్ పేపర్ సిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు సో ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవాలి ఐసీటీ పేపర్ అనేది కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు కదా వాటి నుంచి కూడా మనకైతే టాపిక్స్ అనేవి అడగడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించాలి ఓకేనా సో ఈ విధంగా చూసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి తెలుగుకు సంబంధించినటువంటి టాపిక్స్ అయితే క్లియర్గా ఇచ్చారు ఇక్కడ మనకి థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు సో దీంతో పాటు అర్థాలు అనేవి ఎక్కడ ఉన్నాయి పర్య పదాలు చూడండి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారండి పర్యే పదాలు మీరు వెతుక్కునే పని లేకుండా సిక్స్త్ క్లాస్లో మనకి ఏ పేజ్ నెంబర్స్లో ఉన్నాయి సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు అండ్ టెన్త్ క్లాస్ సంబంధించి అలాగే ప్రకృతి వికృతులు అనేవి మీకు ఏ ఏ లెసన్స్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సిక్స్త్ క్లాస్లో మీకు ఈ పేజ్ నెంబర్స్లో ఉంటాయి సెవెన్తో ఎయిత్ నైన్త్ టెన్త్ సో ఈ విధంగా చూసుకుంటే తర్వాత మనకి జాతీయాలు పొడుపు కథలు ఇవన్నీ కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు మనకి పాఠ్య మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి తర్వాత మనకి ఇక్కడ చూడండి భాషాంశాలు భాష భాషా భాగాలు కూడా మనకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్లో అయితే అందుబాటులో ఉన్నాయి పేజ్ నెంబర్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మనకి కాలాలండి కాలాలు లింకాలు విరామ చిహ్నాలు ఇవన్నీ కూడా మనకి ఏ టాపిక్స్ అనేవి ఎందులో ఎందులో ఉన్నాయి అంటే చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయని చెప్పేసి ఫ్రెండ్స్ మీకు టెట్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు సో ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడండి చాలా మంది ఇంకా ఇంకా చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ వాళ్ళు టెటగ్రాయిచ్చా లేదా ఏంటని చెప్పేసి నేను ఆల్రెడీ మొత్తం డీటెయిల్స్ ఏ టూ జెడ్ వివరాలు అన్నీ కూడా మీకు సో ఆ వీడియోలు అయితే కవర్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత చూడండి మనకి వచనాలు మూడో తరగతిలో మాత్రమే ఉన్నాయి తర్వాత మనకి పారిభాషిక పదాలు తర్వాత అక్షరాలు ద్విత్వ సంయుక్త అక్షరాలు పరుషాలు సరళాలు అను అనునాశకాలు ఊష్మములు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనకి థర్డ్ ఫోర్త్ సిక్స్త్ నైన్త్ క్లాసెస్లో అయితే ఉంటాయండి గమనించాలి సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సందులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది సో ఈ టాపిక్స్లో అయితే ఉంటాయి ఇక్కడ మీరు గమనించుకోవచ్చు సో ఇక చాలామంది కూడా అడుగుతున్నారండి మనకి బుక్స్ అనేవి ఏం చదివితే బెటర్ ఏంటని చెప్పి ఒక్క టూ డేస్ వెయిట్ చేయండి ఓకేనా టూ డేస్ వెయిట్ చేస్తే నేను మీకు చెప్తాను కంప్లీట్గా మీరు ఏ బుక్స్ పడతాయి బుక్స్ దయచేసి మీరు అయితే కొనవద్దండి ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి ప్రామాణికం సో నేనైతే ఒక మంచి మెటీరియల్ మెటీరియల్ అనే కన్నా బిట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు సో దాని గురించి అయితే కంప్లీట్గా మీకు రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను సో దాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట నేను మీకు క్లియర్గా చూపిస్తాను అదే ఎందుకు తీసుకోవాలి ఏంటని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇక్కడ మనకి సమాసాలు కూడా ఉన్నాయండి సమాసాలతో పాటు ఛందస్సు అలంకారాలు వాక్యాలు రకాలు సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఉన్నాయి టాపిక్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ చూడండి మనకి మెథడ్స్ సంబంధించి అండి మెథడ్స్ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు సెకండ్ ఇయర్ అని చెప్పేసి సో వాటికి సంబంధించి క్లియర్గా ఇచ్చారనమాట గమనించుకోవచ్చు సో వీటి నుంచి కూడా మనకి ప్రశ్నలు అనేవి బాగానే వస్తాయి తర్వాత మనకి ఈ విధంగా ఇంగ్లీష్ సంబంధించి సో ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రామర్ సంబంధించి మొత్తం టాపిక్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత ఖచ్చితంగా మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే గ్రామర్ ఉంటుందో గ్రాసరీ ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా వాటినైతే ప్రాక్టీస్ చేయాల్సిందే ఎందుకంటే వాటి నుంచి మీకు డైరెక్ట్ బిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఓకేనా మనకి ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మనకి బిట్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారండి టెట్ విషయానికి వచ్చినట్లయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని అయితే క్షుణ్ణంగా చదువుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటాను ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకి సినోనిమ్స్ అని చెప్పేసి ఇచ్చారు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఉన్నాయి మీకు తర్వాత మనకి యాంటోనిమ్స్ కూడా మీకు ఏ ఏ క్లాసెస్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది పేజ్ నెంబర్స్తో సహా మనకైతే ఇచ్చారండి తర్వాత మనకి హెల్పింగ్ వర్క్స్ అనేవి మనకి ఏడవ తరగతిలో ఉన్నాయి దాని తర్వాత మనకి మోడల్ ఆక్సిలరీస్ అని చెప్పేసి ఐదు ఆరు పది తరగతుల్లో అయితే ఉన్నాయి తర్వాత మనకి ఆర్డినరీ వర్బ్స్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ క్లాజెస్ సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్గా ఇచ్చాము సో డౌన్లోడ్ చేసుకోవచ్చండి మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఉంటాయి అన్నమాట మనకి క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిసెస్ సో దీంతో పాటు చాలా ముఖ్యమైనటువంటి టెన్సెస్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే టెన్సెస్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి బిట్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి అనమాట ఓకేనా అదైతే గమనించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లింకర్స్ సో దీంతో పాటు కామన్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది పంక్చువేషన్ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు ఏ క్లాసెస్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి గమనించుకోవచ్చు మీరు సో దీంతో పాటు సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మెథడ్స్ సంబంధించి కూడా క్లియర్గా ఇచ్చారు మనకి సెకండ్ ఇయర్ పేపర్ ఫోర్ అని చెప్పేసి మనకి సో ఫస్ట్ టాపిక్ అయితే ఉంది తర్వాత మనకి సెకండ్ ఇయర్ సిక్స్ ఏ నైన్ టు థర్టీ సిక్స్ పేజెస్ అయితే మీరైతే చదువుకోవాల్సి ఉంటుంది ఈ టాపిక్స్ అన్నీ కూడా సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే స్కోరింగ్ అనేది తెచ్చుకోవచ్చు తర్వాత మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాలి సో మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా మనకి మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఒకసారి గమనించుకోవచ్చు మీకు ఏ ఏ క్లాసెస్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీరు గమనించుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఏంటంటే కనుక థర్డ్ క్లాస్ అన్ని ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ విధంగా మీరు చూసుకోవాలన్నమాట ఓకేనా మీకు నెంబర్స్లో అయితే లేదు రావ నెంబర్స్ అయితే ఉన్నాయి గమనించుకోవాలి ఆ విషయం మీరు సో ఈ విధంగా చెక్ చేసుకుంటాం మొత్తం కూడా క్షేత్రం మీద కూడా ఉంది మనకి తర్వాత రేఖ గణితం అని చెప్పేసి దత్తాంశ నిర్వహణ అని చెప్పేసి గణితం అని చెప్పేసి అంక గణితము సో దీంతోపాటు మనకి మొత్తం అన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి తర్వాత మనకి ఈవీఎస్ కూడా మనకి ఉంది కాబట్టి కి సంబంధించి సో దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈవీఎస్ విషయానికి వచ్చినట్లయితే మనకి సోషల్ సైన్స్ రెండు కలిపి ఉంటాయి అనమాట క్లబ్ అయి ఉంటాయి సో వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఏ టాపిక్స్ అనేవి ఏ క్లాసెస్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక మనం చూడొచ్చు మనకి ఓల్డ్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా అవ్వడం జరిగింది అలాగే మనకి కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే మీకు డైరెక్ట్ గా ఉంటాయి ఉంటాయన్నమాట అదైతే గమనించుకోవాలి సో వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే కనుక కొత్త టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చదవాలి సో తర్వాత మనకి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా కొత్త టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదవాలి తర్వాత ఎయిత్ క్లాస్ నుంచి మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదవాలి కానీ మనకి ఇక్కడ సిలబస్లో ఏం చెప్పారంటే సిక్స్త్ క్లాస్ వరకు మనకి కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి మిగతావన్నీ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలని చెప్పేసి అన్నారు కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మనకి క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు మనకి సెవెంత్ క్లాస్ కూడా కొత్త టెక్స్ట్ బుక్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెవెంత్ క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్తో పాటు పాత టెక్స్ట్ బుక్ కూడా చదువుకున్నట్లయితే బిట్టు పోయే ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి ఆ రెండు వరకు మాత్రం మీరు అయితే చదువుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటాను సో ఈ విధంగా మొత్తం కూడా చూసుకోండి ఫ్రెండ్స్ మనకి మొత్తం కూడా ఇచ్చారనమాట ఈవీఎస్కి సంబంధించి కూడా సో ఈ విధంగా చెక్ చేసుకోండి సో మనకి జీవ ప్రక్రియలు సో దీంతో పాటు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి థర్డ్ క్లాస్ న్యూ ఈవీఎస్ అని చెప్పేసి ఇచ్చారు ఫోర్త్ ఎయిత్ సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవడమే మీకు చూస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా మనకైతే టాపిక్స్ వస్తున్నాయి గమనించాలి మనకి కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చేసి కదా అని చెప్పేసి మనం పాతవి నెగ్లెక్ట్ చేయకూడదు సో మనకి టాపిక్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అర్థమైందా ఇక్కడ మీరు చూడండి ఫిఫ్త్ క్లాస్ ఓల్డ్ ఈవీఎస్లో మాత్రం మీకు ఈ టాపిక్ అయితే ఉంటుంది ఆహార పిరమిడ్ ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ సంబంధించి మీకు ఓన్లీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నారు కదా అని చెప్పేసి మీరు పూర్తిగా వదిలేశారనుకోండి కుదరదండి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నటువంటి టాపిక్స్ అన్ని కూడా మీరు చదవాల్సిందే అయినా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పెద్ద టాపిక్స్ ఏమీ ఉండవు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకున్నా పర్వాలేదు మొత్తం టెక్స్ట్ బుక్ అంటే మనకి ఎక్కడి నుంచి మనకి పెరుగుతుంది అంటే సిక్స్త్ క్లాస్ నుంచి కొంచెం టాపిక్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి రేంజ్ అక్కడి నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మనకి ఫిఫ్త్ క్లాస్ వరకు కొంచెం మాదిరిగా బాగానే ఉంటుందండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒక రోజులో మనం అయితే అవ్వగొట్టచ్చు కాబట్టి వాటిని కూడా మీరైతే జాగ్రత్తగా పరిశీలన చేయండి తర్వాత మనకి పదార్థాలు వస్తువులు రకాలు సో వీటిలో కూడా మనకి ఇక్కడ చూడండి సిక్స్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు చూసారా సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఓల్డ్ న్యూ రెండు కూడా చదువుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అయితే అంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఏ టాపిక్ అనేది ఎలా ఇస్తున్నారో మనకైతే ఐడియా లేదు అంటే మనకి ఇక్కడ క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని కొన్ని టాపిక్స్ అయితే అడుగుతున్నారు మాక్సిమమ్ మాత్రం మనకి కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతున్నారు కానీ కొన్ని కొన్ని టాపిక్స్ మాత్రం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది గమనించుకోవాలి సో ఈ విధంగా మొత్తం అన్ని కూడా చూసుకుంటాం తర్వాత మనకి రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు సో వీటి నుంచి అలాగే వృత్తులు సేవలు మన పర్యావరణం సో ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట బయాలజీకి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి చూడండి ఇక్కడ మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా అయితే మరి ఇది ఫ్రెండ్స్ సో మనకి సోషల్ సిలబస్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది మన విశ్వం అని చెప్పేసి సో వీటిలో కూడా మనకి ఓల్డ్ న్యూ టెక్స్ట్ బుక్స్ రెండు కూడా క్లబ్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మూడో టాపిక్ అయినటువంటి గ్లోబు భూమికి నమూనా సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి సిక్స్త్ క్లాస్ ఓల్డ్ సిక్స్త్ క్లాస్ న్యూ ఫోర్త్ క్లాస్ న్యూ సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారండి అక్కడి నుంచి అయితే మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఉత్పత్తి వినియోగం మరియు జీవనా జీవనాధారాలు సో వీటి నుంచి కూడా మనకి టాపిక్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూడండి సిక్స్త్ ఓల్డ్ సిక్స్త్ న్యూ చూసారా సో మనకి ఓడి నుంచి కూడా మనకైతే టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది రాజకీయ వ్యవస్థలు పరిపాలన తర్వాత మనకి సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు తర్వాత మనకి మతం సమాజం సంస్కృతి సమాచారం సో ఈ విధంగా మనకి ఏంటంటే మొత్తం కూడా ఇచ్చారు తర్వాత మనకి ట్రై మెథడ్స్కి సంబంధించి కూడా మనకి వివరాలు ఇచ్చారండి గణితం సంబంధించి సైన్స్ సంబంధించి అలాగే సోషల్ సంబంధించి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది గమనించుకోవాలి మొత్తం అన్నీ కూడా మీకు టాపిక్ వైజ్గా సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి కూడా మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్స్తో సహా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్పి పేజ్ నెంబర్స్తో సహా మీకు అయితే ఇచ్చారు ఓకేనా సో ఓవరాల్గా మనకి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఇది మీకు ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా మ్యాక్సిమ్ మీరు టెక్స్ట్ బుక్స్ని అయితే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరే ఇతర మెటీరియల్ కూడా మీరు అయితే చదవడానికి అయితే ప్రయత్నాలు చేయొచ్చు ఓకేనా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు వాళ్ళు కూడా చదువుకుంటారు ఓకేనా మన వాళ్ళు వేరే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ